ఎంత మంచి వాడవయ్య సందమామ, నిన్ను చూసి పొంగిపోయే చదువులమ్మ. ఇగో ఈ పాట సినిమా హీరో సోను సూద్ సార్ కు పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. ఒకలా ఇద్దరా, ఇప్పటికీ ఎంతమంది పేద పిల్లల్ని చదివిపించి పుణ్యం కట్టుకుండు. అన్ని దానాలల్లా విద్యాదానం గొప్పదన్న మాటని బరాబర్ వాటించుకుంటూ వస్తున్న సోను సారు, ఇగో ఈ తెలుగు బుజ్జి చదువు కూడా సాయం చేసి పేరుకు తగ్గట్టే బంగారం అనిపించుకుండు. ఇయాల రేపు నా అనుకున్నోలే 4 రూపాయలు ఇచ్చో ముంగట్కొచ్చో సాయం చేయమంటే వెనకపోతుంటారు. అసోంటిది పలానా కాడ కష్టముందని తెలిస్తే చాలు, నేనున్నా అనుకుంటా ఆసరై అలా తిప్పలు తీర్చుకుంటా వేల మందికి దేవుని లెక్క గానొస్తున్న సోను సుద్దు ఓ తెలుగు బుజ్జికి సాయం చేసి మళ్ళోసారి తారీఫ్లు అందుకుండు. కర్నూలు జిల్లా బసవనూర్లుండే దేవి కుమార్ అనే గీమెకు చదువంటే మస్తు పానమట. కానీ పేదరికంతోని ఇంట్లెళ్ళక ఫీజులు కట్టలేక కాలేజీకి పోలేకపోయింది. నాకు బీఎస్సీ చదవాలనుంది, సోను సుద్ సార్ జర సాయం చెయ్యుర్రి అని బతిలాడుకుంటా చెప్పిన ఓ వీడియో ఆయన దాంక పోయింది. ఇక చూసి ఉత్తవ్వుకుంటాడా, ఎంబటే అన్ని అరుచుకొని సాయం చేస్తానికి ముంగట్కొచ్చి ఆమెకి ఏ కాలేజ్ కావాలనుకుంటే అందులో చేర్పించి నా ఖర్చుతో చదివిస్తా అని ట్వీట్ పెట్టిండు. ఇక ముచ్చట తెలిసి మస్తు ఖుష్ అయి ఈ బుజ్జి పాలాభిషేకాలు కూడా చేసి మీ రుణం ఎన్నటికి తీర్చుకోలేను సార్, మీరు నాకు నా కుటుంబానికి దేవుని లెక్క అని మాట్లాడిన వీడియో పెట్టింది. సోను సుద్ ఆ వీడియోని ట్వీట్ చేసుకుంటా, మీరు నా మీద చూయిస్తున్న ప్రేమకి మస్తు థ్యాంక్స్, కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నా, బాగా చదువుకొని అందరికి మంచి పేరు తేవాలనుకుంటా రాసుకొచ్చిండు. చదువుకుంటా అన్నోళ్లకు సాయం చేస్తే రేపు మంచిగా చదువుకొని కొలువులు కొట్టి అంతో ఇంతో సంపాదించినాక ఇట్లా సాయం కోసం చూసేటోళ్ళకి ఆసరై వాళ్ళు కూడా 10 మందిని ఆదుకుంటారు. అసొంటి ఆలోచనతోనే ఇంత సాయం చేస్తున్న సోను సార్ను ఎంత మెచ్చుకున్నా తక్కువనే. ఏమంటారు? హలో ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ దేవి. వీ హ్యావ్ మెనీ ప్రాబ్లమ్స్ ఫైనాన్షియలీ, సో మై పేరెంట్స్ టోల్డ్ మీ నాట్ టు స్టడీ, బట్ ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ హోప్ టు స్టడీ. ఐ థాట్ మై డ్రీమ్ విల్ రిమైన్ ఎ డిసప్పాయింట్మెంట్. అట్ దట్ టైమ్ సోను సూద్ సార్ హెల్ప్డ్ మీ ఎ లాట్. ఐఎమ్ అబుల్ టు స్టడీ. హీఈస్ వెరీ గ్రేట్ మ్యాన్. హీఈస్ లైక్ గాడ్ టు మీ. వీ ఆర్ ఇండిప్టెడ్ టు యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కేసీఆర్ సార్ సీఎం ఉన్నప్పుడు ఊకే మనది రిచ్ స్టేట్ వయా, మన రేంజ్ వేరే, మన కథ వేరే, సారీ మన ఖర్చు అట్లనే ఉంటుంది, మన ఆమ్దాని అట్లనే ఉంటుంది, ఐఎమ్ సారీ అని కుండ వలగొట్టినట్టే చెప్పేటోడు. సార్ అన్నట్టు రాష్ట్రాన్ని రిచ్ స్టేట్గా చేసుడే కాదు, పార్టీని కూడా రిచ్చో రిచ్చు అనే తట్టు చేసిండు. ఇన్న రాయి ముచ్చట, దేశంలోనే ప్రాంతీయ పార్టీల బీఆర్ఎస్ ను మించిన ధనిక పార్టీ లేదట. అంత శ్రీమంతమైన పార్టీ అట కార్ పార్టీ. దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీల పైసలు ఆమ్దాని మీద సర్వే చేసిన అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థలు బయట పెట్టిన రిపోర్ట్ ఇది. 2022-23 ఆర్థిక సంవత్సరాల బీఆర్ఎస్ కు ఏకంగా 737.67 కోట్ల ఆమ్దాని వచ్చిందట. కేంద్ర ఎన్నికల సంఘానికి ఆమ్దాని ఖర్చులు రిపోర్ట్ ఇచ్చిన 39 ప్రాంతీయ పార్టీల మొత్తం ఆమ్దాని తోటి ఇది 42.38% సమానమాట. మన కార్ పార్టీ తర్వాత కట్టు సీర తప్ప ఇంకేం లేదని మమతక్క నడిపిస్తున్న తృణమూల్ కాంగ్రెస్ 2వ జాగాలున్నది. ఆ పార్టీకి 333.45 కోట్ల ఆమ్దాని వచ్చిందట. అడంగా తమిళనాడు డిఎంకే ఉన్నదట, వాళ్ళకు కూడా 214.35 కోట్ల ఆమ్దాని వచ్చిందట. అగో పార్టీలు ఏమైనా కంపెనీలా, ఏమైనా వ్యాపారాలు చేస్తాయా, కంతగానో ఆమ్దాని ఎట్లొస్తుంది అని అంటారేమో. తెలుసు కదా, ప్రజాసేవ కోసం పెట్టిన పార్టీలు. ఆ పార్టీలు ప్రజలకు మేలు చేయాలంటే వాళ్ళ ఛాయ కాపీలకు, బండ్ల పెట్రోల్కు, కార్యకర్తల దూపకు పైసలు కావాలి కదా. అగో దానికోసం లీడర్లు వ్యాపారుల దగ్గర చందాలు తీసుకుంటారు. వాళ్ళు ఈ పార్టీ ప్రజాసేవ బాగా చేయాలని మస్తుగా పైసలు ఇస్తారు. అగో అట్లా పార్టీలకు ఆమ్దాని వస్తుంది. ఆ పైసలను బ్యాంకులు వేస్తే వాటి మీద వడ్డీ కూడా వస్తుంది. ఆ పైసలకి వెళ్ళి వాళ్ళ పార్టీ మీటింగ్లు, బహిరంగ సభలు, అసలు ప్రచార కార్యాలు చేసుకుంటారు అన్నట్టు. మొత్తానికి మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ల 100 కోట్ల మీదనే పెట్టిన ఖర్చుతో కూడా టాప్లు ఉండి రికార్డు కొట్టిన కార్ పార్టీ ఇట్లా ఆమ్దాని లెక్కల్లో కూడా టాప్గానే ఉంది పోరి.